నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలను 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామని ముందుకు వచ్చారని, కరోనా కట్టడిలో భాగంగా వారు తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని పట్టణ సీఐ బాజీలాల్ అన్నారు. మిగిలిన కార్యకలాపాలు క్రమబద్ధీకరించాలంటే ఒక ప్రణాళిక అవసరమన్నారు. కర్ఫ్యూ వంటి వాతావరణం లేదన్నారు. అయితే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, గుంపులు గుంపులుగా తిరగవద్దని ఆయన కోరారు. తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం 21వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బాగుంటుంది అనే ఒక వాతావరణంలో ఒక డిస్కషన్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు అనే డిస్కషన్ జరిగితే కాదని చెప్పేసి మన పోలీసు వారి సహకారం కూడా తీసుకుని మాట్లాడితే వారు 6 గంటల దాకా అయితే మళ్ళీ ప్రాసెస్ ఇదవుద్ది, 7 గంటలు అయితే పని అలక్కాదండి, 4 గంటల వరకు అయితే ఇంకా రద్దీ తగ్గుతుంది అన్న వాతావరణంలో వారు కూడా చెప్పడంతో సాయంత్రం 4 గంటల వరకు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యాపార సోదరులు అందరూ గమనించాలి. ఈ మనకు వ్యాపారాలే ముఖ్యం కాదు, ప్రాణాలు కూడా ముఖ్యం, అలాగే మన కస్టమర్స్ అయిన ప్రజల ఆరోగ్యాలు కూడా ముఖ్యం. అమలాపురంలో పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఒక 10 రోజుల పాటు దీన్ని కట్టడి చేయాలి, కరోనాను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో గతంలో కూడా మనకందరూ సహకరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2వ విడత ఉధృతంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం తీసుకునే నిర్ణయంకి అందరూ మరి బాధ్యతగా వ్యవహరించుకుని ఆ టైములు 7 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు షాపులు తెరిచికుని వ్యాపారాలు చేసుకుని తమ తమ 4 గంటల తర్వాత తమ షాపులు కట్టేసి తమ తమ వెళ్ళకే వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగలే కొంతమందికి దీనిలో మన వ్యాపారస్తుల్లోనే 90% ప్రాణాలు కాపాడుకోవాలన్న ప్రతి దానిలో ఉంటారు. 10% నాకు ఏమి ఎవరేమైపోయినా పర్లేదు, నాకు వ్యాపారమే కావాలనే మనుషులు కూడా ఉంటారు. ప్రతి దానిలోని వ్యతిరేకత ఉంటుంది. దాని మీద ఆ 10% ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇంటికాడ మన మీద భార్య పిల్లలు అందరూ ఆధారపడి ఉంటారు. దయచేసి ఇది వేరే ఉద్దేశాలు కాంట్రవర్సీలోకి వెళ్లకుండా దీన్ని అందరూ కూడా 100% కూడా పూర్తిగా మనం చేయగలిగితే 10 రోజులు కొంత కట్టడి చేసింది అవుద్ది. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ ఏదో టైము నిర్ణయించుకుని మనం వ్యవహారం చేద్దామని చెప్పేసి వ్యాపార సోదరులందరికీ దయచేసి నేను మిమ్మల్ని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసి దాన్ని గౌరవంగా పాటించండి అని చెప్పేసి ఈ సందర్భంగా